ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో హంగుల జ్ఞాపకాలు కడిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు కొలమారిన జ్ఞాపకాలు తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి థియేటర్ హాల్లో సౌండ్ ఇంజనీర్ కోటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు రాజన్ గారు. ఈ కుర్రోడు చాలా సిన్సియర్గా ఒక పద్ధతిలో చేస్తున్నాడండి, అతను సాటిస్ఫై చేయలేకపోతున్నాము మేము, బట్ మా పద్ధతిలో మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడాలో ఏంటో నాకు ఏమాత్రం అర్థం కాకట పోయింది. 3 రోజుల పాటు ఆ ఫైల్ మిక్సింగ్ జరిగాక డెవలపింగ్ చేయడానికి ఏవిఎం బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్కి వెళ్ళి ఆ సౌండ్ ట్రాక్స్ అన్ని మా గురువు గారైన కె విశ్వనాథ్ గారి మేనల్డు చంద్రశేఖర్ రేతను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఈ సినిమాకి. అది ఆయన పెట్టుకోమని చెప్తే పెట్టుకున్నాను అనుకోండి. మంచి పనిలో ఉన్న ఏటర్ అనిల్ ముందు కూర్చున్న శేఖరు, ఇందాక మీ అసిస్టెంట్ భాషతో సౌండ్ 90 ఫ్రేమ్స్ డిఫరెంట్లో పెట్టబంటున్నారేటండి, అంటే అర్థం ఏంటి అన్నాడు. రేపు పొద్దున్న థియేటర్లో ఆడే సినిమాలో కనిపించే యాక్టరు కరెక్ట్ సింక్లో మాట్లాడాలంటే సౌండ్ నెగిటివ్కి 90 ఫ్రేమ్స్ తర్వాత వచ్చేలాగా సింక్ చేయాలి, కానీ ముందు నువ్వు బయటికి వెళ్ళు, రీల్స్ ల్యాబ్లో ఇవ్వాలేమో అన్నాడు. ఇదొక్కటే చెప్పేయండి వెళ్ళిపోతాను, ఎందుకంటే పిక్చర్కి ఇంత దూరంగా పెట్టాలి సౌండ్ అని శేఖర్ అయ్యేసరికి సీరియస్గా తలెత్తి, నీకు సైన్స్ కాస్త తెలిస్తే చెప్పు, ఈ ప్రపంచంలో కాంతి ముందు వస్తుందా శబ్దం ముందు వస్తుందా అన్నాడు. కాంతి కదా, మాట్లాడే ఆర్టిస్ట్ కానీ వచ్చే మ్యూజిక్ కానీ కరెక్ట్ సింక్లో రావాలంటే పిక్చర్ కంటే 19.5 ఫ్రేములు దూరంగా పెట్టాలి శబ్దాన్ని. ఇప్పుడు అర్థమైంది కదా దిబింకెళ్ళు. ఇంకా మా మంచుపాలకి ఫస్ట్ కాపీ బయటకు వస్తే ప్రసాదరావు గారి కారులో దాన్ని వేసుకుని ఆఫీస్కి తీసుకొచ్చారు సచిన్ గారు. నిర్మాత ప్రసాదరావు గారు ఇన్నాళ్ళ మన శ్రమకే ఫలితం ఇదన్నమాట అన్నారు. సాయంత్రం మేనా థియేటర్లో ఈ సినిమా ఫస్ట్ ప్రొజెక్షన్, అందరికంటే ముందు క్రాంతి కుమార్ గారిని చారుహాసన్ గారిని పిలవాలి అని సచిన్ గారు అంటున్న మాటలు నాకు బాగా వినపడుతున్నాయి. ఫస్ట్ కాపీ ఎప్పుడు చూసేద్దామా, ఇన్నాళ్ళ మా శ్రమకి ఫలితాన్ని ఎప్పుడు అనిపిద్దామా అని చూస్తున్న నా గుండెలో బండరాళ్ళు పడ్డాయి. చాలామంది జనంతో హాల్ నిండాక చెట్టు చివరిలో కారు దిగిన చారుహాసన గారి దగ్గరికి వెళ్ళిన సచిన్ గారు మర్యాదగా ఆయన కోసం ఉంచిన వెనకాల సీట్లో కూర్చోబెడుతున్నారు. మధ్యలో ఉన్న మూల సీట్లో కూర్చొని నేను ఆ చారుహాసన గారిని అక్కడి నుంచో చూస్తున్నాను. లైట్లు ఆరిపోయాక సినిమా మొదలైంది. ఒరిజినల్ సినిమాలోలా కాకుండా ఇంకోలా నేను తీసిన టైటిల్స్తో మొదలైంది సినిమా. తర్వాత సీన్లు పాటలు ఇంటర్వెల్ అయ్యేటప్పటికీ లైట్లు వెలిగింది. చీకట్లో కూర్చున్న నా చూపులు కుర్చీలోంచి లేచి సీరియస్గా థియేటర్ బయటకు వచ్చి సిగరెట్ కాల్చి మళ్ళీ లోపలికి వస్తున్న చారుహాసన్ గారిని ఫాలో అవుతున్నాయి. సినిమా అయిపోయాక లేచిన జనాల మధ్యలోంచి నా దగ్గరికి వచ్చిన సచిన్ గారు చారుహాసన్ సార్కి కనపడోసారి అన్నారు. వెళ్ళడానికి అదోలాగా ఉన్న జబ్ మీద చెయ్యేసి తీసుకెళ్లిన సచిన్ గారు ఆయన ముందర నిలబెడితే నమస్కారం పెట్టాను. తిరిగి ఆయన నమస్కారం పెట్టేది లేదో కనపడలేదు చీకట్లో. సిగరెట్ కాల్చడం అయ్యాక వెళుతున్నానని కూడా చెప్పకుండా కారీకి వెళ్ళిపోయారు. వెళుతున్న కారుని చూస్తున్నా నేను, ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నానేమో పెద్దగా ఫీల్ అవ్వలే. విషయం ఏంటంటే ఒక భాషలో వచ్చిన ఒక సినిమాని వేరే భాషలో తీసి జనాన్ని ఒప్పించలేం, ఊర్జలం అంత బాగా లేదు ఇది అనేస్తారు వెంటనే. పైగా ఫస్ట్ హాఫ్ చాలా మార్పులు చేసి తీసిన సినిమా, దీని ఒరిజినల్ వెర్షన్ స్క్రిప్ట్ని ఇన్వాల్వ్ అయి చేసిన చారుహాసన్ గారికి ఎందుకు వస్తుంది, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. అదే విషయం ఆలోచిస్తా ఆ ట్రస్ట్ పొరలో మేము ఆ 120 రూపాయల అద్దెకుంటున్న ఇంట్లోకి వెళ్ళి నేను మా గాడ్రేజ్ మంచం మీద దొర్లుతున్న నాకు రీమేక్ సైడ్లో మాస్టర్ అయిన నా మొదటి గురువు విక్టరీ మసూన్ గారి గుర్తొస్తున్నారు.
మాట మాటకి చందరుని మింతు అందమొలికింతు ముద్దు పాపాయివే నిను కన్న వారింత కష్టముల నీడ కరగిపోయేనులే. అలా ఆయన్నే తలుచుకుంటూ ఎప్పటికో నిద్రయ్యాను. ధనలక్ష్మి కాలనీలో ఉన్న మూవీ ప్యారడైజ్ థియేటర్లో మర్నాడు సాయంత్రం షో ఉందని తెలిసిన వెళ్ళలేదు. రానంటవేటి, ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ పనిచేసిన తమిళ టీం అంతా వస్తుంది ఆ షోకి అన్నారు సత్యం గారు. రాను అన్నాను. మేమంతా వెళ్ళి సుఖమేంటయ్యా, డైరెక్టర్వి, నువ్వు అటెండ్ అవ్వాలి కదా అన్నారు ప్రసాదరావు గారు. ఆఖరి నిమిషం దాకా అలా ఉండిపోయింది నేను. వాళ్ళు ఇబ్బంది పడ్డం ఇష్టలేక వాళ్ళ కారిక్యను. ఆ ప్రియూ థియేటర్ ముందు నిలబడ్డ నేను అప్పుడే ఆ కారులోంచి దిగిన ఆ ఇద్దరిని చూశాక లబక్ లబక్ మంట కొట్టుకుంటున్నాయి నా గుండెలు. వాళ్ళిద్దరూ ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్లైన రాబర్ట్ రాజశేఖర్, సినిమాటోగ్రాఫర్లు కూడా వాళ్లే. ఆ తర్వాత హీరోయిన్ సుహాసిని, వాళ్ళ పిన్ని వాణి గణపతి గారు వచ్చారు. ఇంకా రకరకాల జనాలు, వాళ్ళెవరో నేను గుర్తుపట్టలేను, అంతా అరవళ్లే. లాస్ట్లో చారుహాసన్ గారు కూడా దిగారు. షో జరుగుతుంది అయ్యాక విక్కి విక్కి ఏడుస్తున్న వాణి గణపతిని ఓదారుస్తూ బయటకు వస్తున్న సుహాసిని నన్ను పరిచయం చేస్తుంది ఆవిడకి. కొంచెం నార్మల్ కండిషన్కి వచ్చిన ఆ వాణి గణపతి గారు నా వైపు చూస్తా, గీతా నరుస్తా చాలా గొప్పగా చేశాడు ఆ చిరంజీవి, మళ్ళీ మా సుహాసిని ఆ చిరంజీవి హాయిగా పెళ్లి చేసుకునే సీను చూడడానికి నన్ను పిలవాళ్ళు, అప్పటిదాకా నాకు మనసు ఎంత ఉండదు అంటే ఆ కారికి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఇంకో సినిమాలో వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉండాలన్నమాట అనుకున్నాను. నేను ఆ కారు నుంచి వస్తున్నాను. అది వెళ్ళిపోయాక వెనక్కొచ్చి చీకట్లో మూల నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆఖరి చెల్లెలు వసంత కనిపించింది. కళనీళ్లతో చీకట్లోకి చూస్తున్న ఆ అమ్మాయి గీతా నరుస్తా చాలా గొప్పగా చేశాడు చిరంజీవి గారు అంటుంది. ఆఫీస్కి వచ్చాక గుడ్ న్యూస్ అయ్యా, మన సినిమా చారుహాసన్ ఎంటర్ప్రైజెస్ అన్న పేరుతో నెల్లూరు రైట్స్ ఆయన కొనేశారు అన్నారు సత్యం గారు. అదిరిపోయి నేను, అయితే సినిమా చారుహాసన గారికి నచ్చిందండి అన్నాను. నచ్చింది కాబట్టే ప్రొజెక్షన్ వేసుకుని వాళ్ళ మనుషులందరినీ పిలుచుకున్నారు అలా సత్యం గారు అంటుంటే అప్పుడు వచ్చిన ప్రసాదరావు గారు, టైటిల్స్లో మా భవానీ పేరు పుష్యమని నేను చెప్పినట్టే రాంచవయ్య బాగుంది అన్నారు. ఆయన గొడవ వేరే. ఆ తర్వాత సురేష్ మహల్లో ప్రివ్యూ చూసిన మా గురువు కె విశ్వనాథ్ గారు, ఇంత అంతా కాకుండా నన్ను మెచ్చుకోవడం ఈ జన్మలో నేను మర్చిపోని ఇన్స్టెంట్. ముఖ్యంగా క్లైమాక్స్లో గీత అంటా అరిచి చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ ఎంత అంతగా అంత గొప్పగా నచ్చిందట ఆయనకి. మొన్న విశ్వనాథ్ గారు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ టైంలో ప్రొజెక్టర్ రూమ్లోకి వచ్చిన రామానాయుడు గారు ఆ మర్నాడు షో ఎంచుకొని చూసి విజయ సురేష్ ప్రొడక్షన్స్ పేరున ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్టు తెలిసింది. ఒక అర్ధరాత్రి ఎప్పుడో ఎంఎం థియేటర్లో ప్రొజెక్షన్ ఎంచుకొని చూసిన ఎస్పి బాలు గారు చాలా బాగుందని, ముఖ్యంగా క్లైమాక్స్లో చిరంజీవి చేసిన సీను ఇంత అంతగానంత గొప్పగా ఉందని అంటున్నారు. వింటుంటే నాకు మామూలుగా లేదు. కెఎస్ రామారావు గారి ద్వారా సినిమా చూసిన లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాక నవంబర్ 13 ఉదయం ఆటతో విడుదల అన్న అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇంతకు ముందు ఏడుద నాగేశ్వరరావు గారు తీసిన సినిమాలన్నిటికీ రిలీజ్ అప్పుడు వాళ్ళ అబ్బాయిలతో వాళ్ళ కారులో వెళ్ళి నెల్లూరు నుంచి మొదలెట్టి ప్రతి థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. ముఖ్యంగా శంకరాభరణం టైంలో ముందు డల్గా ఉంది ఆ సినిమా, తర్వాత పోను పోను పెరుగుతూ వచ్చింది. వైజాగ్ వెళ్ళేసరికి పండగే పండగ. మాకు నేను డైరెక్ట్ చేసిన ఈ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్కి విజయవాడ వెళుతున్నాను కానీ అప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. ఎలాగా అనుకుంటుండగా ఆ రాత్రి ల్యాబ్లో చేస్తున్న శైలజ థియేటర్ ప్రింటు ప్రొడ్యూసర్ గారి కారులో విజయవాడ తీసుకెళ్ళమన్నారు నన్ను. రాత్రంతా ప్రయాణం నడుపుతున్నాడు డ్రైవర్ హనుమంతరావు. పొద్దుట రిలీజ్ మొత్తం 7 దాటుతుంది, కారు ఏమో మంగళగిరి ఊరు దాటుతుంది. కాసేపట్లో ఈ సినిమా రీళ్లు విజయవాడ శైలజ థియేటర్ ప్రొజెక్టర్లో థ్రెడింగ్ చేసి రన్ చేయడం మొదలెడతారు. ఎలా చూస్తారో జనం. సినిమా అంతా ఎలా చూసినా క్లైమాక్స్, ముఖ్యంగా గీత అంటా చిరంజీవి ఏడుస్తా అరిచే సీను, ఆ సీన్ చాలు ఈ సినిమాకి అనుకుంటుండగా కారు ఇంజన్లో చేదో సౌండ్ చూస్తే పెద్ద చప్పుడుతో ఆగిపోయింది. అది దిగళ్ళి బారెట్ పైకెత్తి చూస్తున్న ఆ డ్రైవర్ హనుమంతరావు అలా చూస్తానే ఏదో చేస్తున్నాడు. ఏమైంది అన్నాను. ఏదో పెద్ద రిపేర్ లాగా ఉంది, ఊళ్ళోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను అంట ట్రక్ ఏదో తీసుకొస్తాను.